ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఏబిఎన్ ఛానల్లో సినీ నటి జయసుధ గారు అటెండ్ అయ్యారు ఆ ఇంటర్వ్యూను అందులో పద్మశ్రీ అవార్డుల గురించి ఒక చర్చ వచ్చింది ఆమె ఏం మాట్లాడారు రాధాకృష్ణ గారు ఏం చెప్పారు లోతైన విశ్లేషణ ఈ వీడియోలో అందివడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాయండి మాతో పంచుకోండి విషయానికి వస్తే అవార్డ్స్ గురించి చర్చ వచ్చిందండి ఆ ఇంటర్వ్యూలో రాధాకృష్ణ గారు ఆయన ఏమంటారంటే మీకు ఏం వస్తుంది అవార్డు మీ వెనకాల కులం ఉందా బలం ఉందా ఇవన్నీ వాళ్లకు ఉంటాయండి లెక్కలు లెక్కలు వేసుకునేది అని చెప్పి ఈయన ఆర్కే గారు అంటుంటే జయసుధా గారు అభిమానులు ఉన్నారు కదండీ అని చెప్పి ఈమె ఆర్కే గారు చాలా తెలివిగా బీజేపీ పార్టీని కేంద్రాన్ని గిల్లడానికి కేంద్రం మీద చాలా తెలివిగా అండర్ కరెంట్గా విషం గక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన ఈ ఇంటర్వ్యూలో కూడా అంటే కేంద్రాన్ని విమర్శించే అవకాశము కేంద్రం మీద బురద చల్లే అవకాశం వస్తే ఏమాత్రమో మన జర్నలిస్టులు వదులుకోరు అందులో ఏబిఎన్ రాధాకృష్ణ గారు అస్సలు వదులుకోరు ఆ విషయం మనకు తెలుసు పద్మశ్రీ అవార్డు నిజాల గురించి కొని మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఆర్కే గారు ఏమంటారంటే మిమ్మల్ని ఏ పొలిటికల్ పార్టీస్ ఎందుకు పట్టించుకోలేదు అంటారు జయసుధ గారు ఏమన్నారంటే ఇప్పుడు కంగనా రనౌత్కి ఇచ్చారు కంగనా రనౌత్ చాలా మంచి నటి సందేహం లేదు కానీ అలాంటి పాత్రలన్నీ మేము ఎప్పుడో చేసేసాం కదా మరి మాకెందుకు ఇవ్వరు అని చెప్పి అంటారు ఈమె ఆర్కే గారు ఏమంటారంటే కంగనా రనౌత్ అవసరం ఉంది ఇప్పుడు మీరేమవసరము అని చెప్పి రాధాకృష్ణ గారు అన్నారు బీజేపీ ప్రభుత్వానికి మన గురించి ఏమీ తెలియదండి ఇక్కడ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి కదా అని చెప్పి జయసుధా గారు అంటారు అది కూడా కరెక్టే జయసుధా గారు అనడం ఏంటంటే మనం ప్రభుత్వము సిఫారసు చేయాలి మన ప్రభుత్వాలు పి సుశీల గారు తెలుగువారు మన ప్రభుత్వాలు సిఫారసు చేయలేదు తమిళనాడు ప్రభుత్వం సిఫారసు చేస్తే అక్కడి నుంచి వచ్చింది ఆమెకు అంటే త తెలుగు ఆవిడైనా సరే పి సుశీల గారి పేరు తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించింది అలాగే నార్త్ ఇండియాకు సంబంధించిన ఒక జర్నలిస్టు పోయిన సంవత్సరం నాతో అన్నారు మేడం జయసుధ గారు మిమ్మల్ని నేను నామినేట్ చేస్తాను పద్మశ్రీ అవార్డు కోసము మీ డేటా మొత్తం నేను తీసుకొని శ్రీదేవి పేరు కూడా నేనే నామినేట్ చేశాను అని చెప్పి ఆయన అడిగాడు అని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు పైగా నాకు ఇప్పుడు అమ్మ పాత్రలే ఇస్తున్నారు నేను ఒకప్పుడు చేసినవన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలే సీతారముడు అయితేలో సినిమా అంతా సిగరెట్ కాల్చాను కలియుగ స్త్రీ సినిమాలో బీడీ తాగాను మేకప్ లేకుండా నటించాను సహజత్వం కోసం పాత్రల్లో జీవించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి అలాంటి హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు పరిశ్రమలో అన్నట్టుగా ఆమె మాట్లాడారు ఓవరాల్గా అయితే అండి ఈమెకు పద్మశ్రీ అవార్డు రాలేదు అన్న ఒక నిరాశ ఉంది అంటే సంతృప్తి లేకుండా నాకు రావాలి కదా నాకు రావాలి కదా అని ఉంది అందులో ఏం తప్పు లేదండి కానీ బీజేపీని గిల్లడానికి ఓ పక్క ఆర్కే ఓ పక్క జయసుధ గారు ఆమె గిల్లాలి అన్న ఉద్దేశంతో మాట్లాడలేదండి నాకు అర్థమయ్యింది ఈయన మాత్రం గిల్లుతూ ఉన్నాడు ఇప్పుడు మనం కేంద్రానికి సంబంధించిన నాలుగైదు నిజాలు మాట్లాడుకుందామా ఒకటి సుభాష్ చంద్ర అగర్వాల్ అని ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ ఢిల్లీ నుంచి ఆయన చాలా సమయాన్ని గడిపారండి పద్మ అవార్డ్స్ ఎలా ఇస్తున్నారు ఏం చేస్తున్నారు తెలుసుకోవడం కోసము ఆర్టీఐ అప్లై చేసి ఒక ఉదాహరణ ఇస్తాను అరుణ్ ఫిరోడియా అని చైర్మన్ ఆఫ్ కైనటిక్ ఇండియా ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారండి రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్యాంకు లోన్లు ఎగ్గొట్టినటువంటి వ్యక్తి ఆయన అరుణ్ ఫిరోడియా వెళ్ళి వెతకండి రెండు వేల పదిలో యాక్టర్ సైఫ్ అలీ ఖాన్కు అవార్డు ఇచ్చారు ఎందుకు ఇచ్చారండి ఆయనతో అవసరం ఉందని ఇచ్చారా కాంగ్రెస్ పార్టీకి ఆయనకు సంబంధించిన మతానికి సంబంధించిన ఓట్లు పడతాయని ఇచ్చారా అని చెప్పి నేను అడగడం లేదు హ్యాపీగా సైఫ్ అలీఖాన్కి ఇవ్వచ్చు నటుడు ఇవ్వచ్చు కానీ కాంగ్రెస్ ఎలాంటి వాళ్ళకి ఇచ్చింది అని చెప్పడానికి వచ్చిన ఉదాహరణ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సైఫ్ ఖాన్ మీద కేసు బుక్ అయ్యింది ఏంటో తెలుసా బ్లాక్ బగ్స్ని వేటాడడానికి వెళ్ళాడు అని చెప్పి రాజస్థాన్కి సంబంధించిన కేసు కృష్ణ జింకలను వేటాడడం కోసం వెళ్లినటువంటి కేసు ఉంది సైఫ్ అలీఖాన్ మీద అప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఉంది రెండు వేల పదిలో ఇంకా ఆ కేసు అలాగే ఉంది అదేం కొట్టేయలేదు ఆయన పేరు మీద ఆ సమయంలో ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన ఏం నటించాడో ఏందో మనకు తెలుసు ఇంకా మామూలుగా అందరు నటించినట్టు నటించే ఒక నటుడు పోని భారతదేశం మొత్తం గర్వించదగ్గ ఒక సినిమా ఏమన్నా తీశాడా ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ దేవగన్ ఉన్నాడు లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ సినిమా నటించాడు భగత్ సింగ్ లాగా అంటే ఒక దేశభక్తి సినిమానో ఒక దైవభక్తి సినిమానో భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక సినిమానో అలా ఏమన్నా నటించాడా సైఫ్ అలీ ఖాన్ రెండు వేల పదిలోపు అలాంటిది ఏమీ నటించలేదు ఇప్పుడు ఇంకో ఉదాహరణ సంతు చత్వాల్ అని చెప్పి ఎన్ఆర్ఐ హోటల్ ఇయర్ అండి అత్యంత వివాదాస్పదమైనటువంటి హోటల్ ఇయర్ ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో జైల్లో కూర్చున్నాడు రెండు చార్జ్ షీట్స్ దాఖలయ్యాయి బ్యాంక్ ఫ్రాడ్ కేసులు ఉన్నాయి అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పద్మశ్రీ అవార్డు ఇచ్చింది మూడు ఉదాహరణలు ఇచ్చానని నేను మీకు ఇప్పుడు అరుణ్ ఫిరోడియా సైఫ్ అలీ ఖాన్ సంత్ చత్వాల్ ఇలా ఇవ్వమంటే చాలా ఉదాహరణలు కేసులలో ఇరుక్కున్న వాళ్ళు కేసులు ఉన్నవాళ్లు బ్యాంకు డబ్బులు ఎగ్గొట్టినటువంటి వాళ్ళు జనాల డబ్బు కాజేసినటువంటి వాళ్ళు వన్యమృగాలను వేటాడి వెళ్ళి అలాంటి కేసుల్లో వాళ్ళు ఇలాంటి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం మనం గమనించవచ్చు దాంతోపాటు ఎస్ సమాజానికి సేవ చేసిన వాళ్లకు కళకు సేవ చేసిన వాళ్లకు కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఈ మధ్య కాలంలో పద్మశ్రీ అవార్డ్స్ మనం గమనిస్తే గత నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులకు పద్మశ్రీ అవార్డులు ఎలా దక్కుతున్నాయో మనం చూస్తున్నాం గులాం నబీ ఆజాద్ గారండి ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన చేసిన సేవలకు గుర్తించి పద్మ అవార్డు ఇచ్చారండి గులాం నబీ ఆజాద్ గారికి బీజేపీ వాళ్ళు ఓకే తర్వాత డాన్సర్ మంజమ్మ జోగతి ఎవరండి ఆమె ఎవరామే వన్ అండ్ ఓన్లీ వన్ ట్రాన్స్జెండర్ ఆర్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ హూ రిసీవ్డ్ పద్మశ్రీ అవార్డు ఇన్ ఇండియా పోయిన సంవత్సరం వచ్చిందండి ఆమెకు డాన్సర్ మంజమ్మ జోగతి కర్ణాటకకు చెందినటువంటి ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆమె ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఎంతమందికి గుర్తుంది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆమెకు అవార్డు ఇచ్చే ఆ టైంలో ఆమె వచ్చి ఎలాగైతే ట్రాన్స్జెండర్స్ ఆశీర్వదిస్తారో తన చీర చెంగుతో అలా ఆశీర్వదించిందామె ఆశీర్వాదాన్ని ఆయన గౌరవంగా స్వీకరించారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ట్రాన్స్జెండర్ మొట్టమొదటి ట్రాన్స్జెండర్ అండి పద్మశ్రీ అవార్డు అందుకుంది చూస్తున్నారు కదా ఈమె ఉత్తరాది వ్యక్తి దక్షిణాది వ్యక్తి జేసు గారు ఏమనుకుంటున్నారంటే దక్షిణాది వాళ్ళ పట్ల ఏదో వివక్ష ఉంది అన్నట్టు కాదండి బీజేపీ వాళ్ళు దక్షిణాది వాళ్ళ పట్ల ఏమాత్రం వివక్ష చూపించడం లేదు లిస్ట్ తీసుకొని చూస్తే మనకు తెలుస్తుంది ఉత్తరం వైపు ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయో దక్షిణం వైపు ఉన్నటువంటి వాళ్ళకి అంతమందికి వస్తున్నాయి భారతదేశంలో తూర్పు వైపు అంటే అటు ఒడిశా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమందికి పద్మశ్రీ అవార్డులు వస్తున్నాయో అటు పశ్చిమం వైపు ఉన్నటువంటి వాళ్ళకి కూడా అంతమందికి పద్మశ్రీ అవార్డులు వస్తూ ఉన్నాయి అలాగే నార్త్ ఈస్ట్ వాళ్ళకు కూడా పద్మశ్రీ అవార్డులు వస్తూ ఉన్నాయి నూట రెండు సంవత్సరాల వయసున్న నందా ప్రస్తి ఒడిషాకు చెందిన వ్యక్తి అండి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు ఆయన నూట రెండేళ్ల వయస్సు ఆయనకు ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు గౌరవించారు మరి ఈ నూట రెండు సంవత్సరాల వయసున ఈ మహానుభావునికి నందా అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వలేదండి తర్వాత ఆంధ్రప్రదేశ్కు చెందిన గోసవీడు షేక్ హసన్ నాదస్వర విద్వాంసులు ఆయనకు బీజేపీ పద్మశ్రీ అవార్డు ఇచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం మరి ఆయన వర్త చూసి ఇచ్చారా ఆయన మతం ఓట్లు వస్తాయని చెప్పి ఇచ్చారా అండి ఆలోచించండి ఆయన వర్తు చూసి ఇచ్చారండి ఆయన మతం ఓట్లు వస్తాయని కాదు అసలు ఆంధ్రప్రదేశ్లో హిందువుల ఓట్లే బీజేపీకి సరిగ్గా రావు ఆంధ్రప్రదేశ్లో కులాలు కులాలు ఏ స్థాయిలో చీలిపోయి ఎంత బలంగా కుల పార్టీలు ఉన్నాయో కులాలను ఎగదోయడానికి ఎన్నెన్ని మీడియా ఛానల్స్ ఎన్నెన్ని దినపత్రికలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయో హిందువులు ఆంధ్రప్రదేశ్లో ఏకం కాకుండా ఉండడానికి ప్రతి మీడియా ఛానల్ ప్రతి దినపత్రిక స్వామీజీల మీద ఎలా విషయం కక్కుతూ ఉంటాయో మనకు తెలుసు అవునా సో ఆంధ్రప్రదేశ్లో హిందువులే ఏకమయ్యి బీజేపీకి అంత వేగంగా ఇప్పుడు ఓటేసే పరిస్థితి మనకు కనిపించడం లేదు అలాంటప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ షేక్ హసన్ గారికి ఎందుకండి పద్మశ్రీ ఇస్తుంది ఆయన వర్త్ చూసి ఇచ్చారు తర్వాత డాక్టర్ శుంకర వెంకట ఆది నారాయణరావు గారు మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ఉందా ఉత్తర భారతదేశంలో ఉందా దక్షిణ భారతదేశంలో ఉంది కదండి ఆర్థపడిక్ సర్జన్ అండి ఎంతోమంది పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేసిన మహనీయులు డాక్టర్ శుంకర వెంకట ఆది నారాయణరావు గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది చూడండి అలాగే తమిళనాడు తమిళనాడు వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదండి బీజేపీ సుబ్బన్న అయ్య పన్ ఆక్వాకల్చర్ శాస్త్రవేత్త తమిళనాడుకు చెందిన వ్యక్తి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది బీజేపీ పోయిన సంవత్సరం శ్రీభాష్యం విజయసారథి గారు తెలంగాణకు చెందిన సంస్కృత పండితులు ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు శివానంద నూట ఇరవై ఐదు సంవత్సరాల మహనీయులు ఆయన ఏమేం చేశారో చదవండి పద్మశ్రీ అవార్డు వచ్చింది యోగా ఎలా చేస్తారో తెలుసా ఆయన శివానంద గారు ఎంతమందికి యోగాభ్యాసాన్ని నేర్పించారో తెలుసా ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు శాస్త్రవేత్తలకు ఇచ్చారు కళాకారులకు ఇచ్చారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ కర్ణాటకలో మొక్కలు నాటినటువంటి వ్యక్తులకు ఇచ్చారు పెద్ద ప్రాంతంలో కొన్ని వేల మొక్కలు నాటి అవి వృక్షాలు అయ్యే స్థాయి దాకా పెంచినటువంటి ఒక మహనీయునికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు బీజేపీ వాళ్ళు అసలు ఎవరూ పట్టించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులను చాటి చెప్తూ పద్మశ్రీ అవార్డులు ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు మనం చూడొచ్చండి మీరు లిస్టు తీసుకొని చూడండి గత నాలుగైదు సంవత్సరాల లిస్టు మీ ముందు పెట్టుకొని ఎవరెవరికి పద్మశ్రీ అవార్డు వచ్చింది వాళ్ళు వార్తా కాదా చూడండి మన గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది కులం ఓట్లు పడతాయని చెప్పి పద్మశ్రీ అవార్డు ఇచ్చారండి రాధాకృష్ణ గారు అంటున్నారు కదా అదే ఏవిఎం ఛానల్లో చెప్తారు కదా గరికపాటి నరసింహారావు గారు కులం ఓట్లు పడతాయని ఇచ్చే పరిస్థితే లేదు అసలు గరికపాటి నరసింహారావు గారు బ్రాహ్మణులు కులం ఓట్లు ఎక్కడ పడతాయండి ఆయన వల్ల బ్రాహ్మణుల పర్సంటేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బ్రాహ్మణులను అసలు పట్టించుకునే నాదుడే లేదుడు ఏ పార్టీ పట్టించుకోడు ఏ ప్రభుత్వం పట్టించుకోదు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో చూడండి మీకు తెలుస్తుంది బ్రాహ్మణులకు సంబంధించి చూడండి మీకే తెలుస్తుంది ఒక ఐదు మంది మంది ఉంటారేమో చూడండి ఒక్క వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి కింద మీద పడుతుంటారు ప్రతి పార్టీ కూడా తెలుసా మీకు మరి బ్రాహ్మణుల ఓట్లు పడతాయని చెప్పి గరికిపాటి నరసింహారావు గారికి ఇచ్చారా సాహిత్యానికి ఆయన చేసినటువంటి సేవ చూసి ఆయనకి ఇచ్చారు ఇలా ఎందరో అండి వాళ్ళు చేసినటువంటి సేవ దాన్ని బట్టి పద్మశ్రీ అవార్డు ఇస్తూ ఉన్నారు జయసు గారి విషయానికి వస్తే ఎస్ డెఫినెట్గా ఆమె కూడా పద్మశ్రీ అవార్డు రావాలని మనం కోరుకుంటాం కానీ ఆమె ఆలోచిస్తున్న విధానం సరిగ్గా లేదు కంగనా రనౌత్కు జయసుధా గారికి మధ్య తేడా చూడండి ఇప్పుడే చెప్తాను జయసుధా గారు సీతయ రాముడు అయితే సినిమాలో సిగరెట్ కాల్చాను కలియుగ స్త్రీలో బీడీ దాగాను మేకప్ లేకుండా నటించాను ఇవన్నీ చెప్పారు కరెక్టే కంగనా రనౌత్ కూడా ఆమె చేసిన పాత్రలన్నీ చేసుకుంటూ వచ్చింది కంగనా రనౌత్ కూడా ఫ్యాషన్ ఆ మూవీ లోపల ఫ్యాషన్కు సంబంధించినటువంటి దాంట్లోకి వెళ్ళి అమ్మాయిలు ఏ విధంగా తాగుడుకు మద్యానికి మాదక ద్రవ్యాలకు బానిసైపోయి కుటుంబాలను ఎలా కోల్పోతారు తమ జీవితాన్ని ఎలా కోల్పోతారు అని చెప్పే ఒక పాత్రలో కంగనా రనౌత్ నటించి చూపించింది ఎస్ నటించింది అదే కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీబాయి గారి రోల్లో నటించిందండి మొత్తం సినిమా తన భుజస్కందాల మీద వేసుకొని అందులో హీరో లేడు తన భుజస్కందాల మీద వేసుకొని నటించి చూపించింది ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర అంటే దేశభక్తితో కూడుకున్నటువంటి పాత్ర బ్రిటీషర్స్ను ఎదిరించినటువంటి పాత్ర మన భారతదేశం యొక్క వీరత్వాన్ని మహిళా వీరత్వాన్ని చాటి చెప్పినటువంటి పాత్ర మనం ఉదాహరణ కూడా ఎవరన్నా స్త్రీ కాస్త గట్టిగా మాట్లాడుతుంది న్యాయం కోసం నిలబడుతుంది అంటే ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పి మనం గుర్తు చేసుకుంటాం అలాంటి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించి మెప్పించినటువంటి వ్యక్తి బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఫ్లాప్ కాదు నటించి మెప్పించింది మరి అలాంటి కంగనా రనౌత్కు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఇస్తే వేరే వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారంటే అరే నేను కూడా ఈ దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళ పాత్రలు వేస్తాను నేను కూడా అలాంటి బయోపిక్స్లో నటిస్తాను ఆలోచిస్తారు చూడండి గత ఆరేడు సంవత్సరాలుగా ఎన్నెన్ని బయోపిక్స్ వచ్చాయి ఉపయోగపడేవి చూడండి సినిమా వాళ్ళ బయోపిక్స్ కాదు సినిమా వాళ్ళ బయోపిక్స్ పక్కన పెట్టండి తాగారా జీవితాన్ని నాశనం చేసుకున్నారా ప్రొడక్షన్ కంపెనీలలో పెట్టారా అవన్నీ పక్కన పెట్టండి ఒక రాణి రుద్రమదేవి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక ఛత్రపతి శివాజీ మహారాజు అలాగే అజయ్ దేవ్ గను ఓ పాత్ర ఎంత అద్భుతమైనటువంటి పాత్ర అండి అసలు ఆ సినిమా రావడం కంటే ముందు ఎప్పుడో మనం వీడియో పెట్టుకున్నాం తల్లికిచ్చిన మాట ఒక వీరుడు కోట ఎలా పట్టుకున్నాడు శివాజీ మహారాజు కోసము సింహగఢ్ కోట మనం వీడియో పెట్టుకున్నాం తానాజీ మాల్సురే ఆ పాత్ర వేశాడండి అజయ్ దేవగన్ అలాంటి పాత్రలు వేయడానికి ఉత్సాహం వస్తోంది నటీనటులకు కూడా కంగనా రనవు పద్మశ్రీ ఇవ్వడం వల్ల అంతకుముందు ఎలాంటి పాత్రలు వచ్చేవి చూడండి మీరు బాలీవుడ్లో దావుద్ ఇబ్రహీంకి సంబంధించి ఆ తర్వాత ఆ గ్యాంగ్లు ఏమేమి ఉన్నాయి అలాంటివి కనీసం ముప్పై సినిమాలు వచ్చాయి తెలుసినా ఇప్పుడు ఏమొస్తున్నాయి చూడండి సినిమాలు దేశభక్తి ఆర్మీకి సంబంధించినవి మేజర్ సినిమా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు పరమవీర చక్ర కోసం ఎవరెవరు కష్టపడ్డారు ఏమేం చేశారు పరమవీర చక్ర ఎలా వచ్చింది ఎలా ప్రాణాలు కోల్పోయారు ఆర్మీలో అలాంటి వాళ్ళ సినిమాలు వస్తున్నాయి పద్మశ్రీ డెఫినెట్గా వస్తుంది ఊరి సర్జికల్ స్ట్రైక్స్ లాంటి సినిమాలు వస్తున్నాయి అప్పుడు రాలేదంటే అప్పుడు వచ్చాయి ఇప్పుడు వాటి సంఖ్య పెరుగుతోంది జయసుధ గారు సీతారముడు లో సిగరెట్ కాల్చే పాత్ర వల్ల కానీ కలియుగ స్త్రీలో బీడీ తాగే పాత్ర వల్ల కానీ సహజత్వం ఒక స్త్రీ అలాంటి ఎన్విరాన్మెంట్లో సహజంగా ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఉపయోగపడిందేమో కానీ జయసుధ గారు ఒక్క పాత్ర చెప్పండి మొత్తం తన భుజస్కందాల మీద వేసుకొని ఉండాలండి సినిమా మళ్ళీ హీరో ఉండకూడదు ఆ సినిమాలో మొత్తం తన భుజాల మీద ఉండాలి దేశభక్తి కానీ దైవభక్తి కానీ చాటి చెప్పిన ఒక్క సినిమా చెప్పండి చెప్పండి దేశభక్తి చాటి చెప్పిన సినిమా ఒక్కటి చెప్పండి ఒక్కటి కూడా ఉండదండి జయసుధా గారి మొత్తం చరిత్ర లోపల ఆమె వేసినటువంటి పాత్రలను నేనేం తగ్గించడం లేదు మంచి నటి అందులో ఏం సందేహం లేదు నేను ప్రశ్న వేస్తున్నాను చెప్పమానండి ఇప్పుడు వేస్తున్నారండి అలాంటి పాత్రలు అలాంటి ఏ పాత్ర వేయనటువంటి సైఫ్ అలీ ఖాన్కు కృష్ణజింకల వేట అందులో ఇరుక్కున్నటువంటి సైఫ్ అలీ ఖాన్కు అవార్డు ఇచ్చినటువంటి మహానుభావులు కాంగ్రెస్ వాళ్ళు మంజమ్మ జోగతి లాంటి ఒక ట్రాన్స్ ఆమె చేసినటువంటి సేవకు గాను పద్మశ్రీ అవార్డు ఇచ్చినటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వారు ప్రస్తుతం యోగా గురువులకు ఇస్తున్నారు దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు సమాజం కోసం పనిచేసిన వాళ్ళకి ఇస్తున్నారు ప్రకృతి వైద్యం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు ప్రకృతిని కాపాడే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు అడవి బిడ్డలకు ఇస్తూ ఉన్నారు దళితులకు ఇస్తూ ఉన్నారు వెనుకబడిన వర్గాలు ఎన్నో ఉన్నాయి వాళ్లల్లో కష్టపడి సమాజం కోసం పని చేస్తున్నా సరే వారి యొక్క పని అసలు బయటికి కూడా రానటువంటి పరిస్థితి ఉందండి అలాంటి వాళ్ళని గుర్తించిస్తున్నారు సాంప్రదాయకమైన బొమ్మలను డిజైన్ చేసి తయారు చేసి దాని మీదే సంవత్సరాల తరబడి జీవిస్తున్నటువంటి వాళ్ళని గుర్తించిస్తూ ఉన్నారు ఈ రాధాకృష్ణ గారు ఏం చేస్తారంటే మెల్లగా కంగనా రనౌత్తు ఆమె అవసరం ఉంది కాబట్టి ఇస్తున్నారు ఇప్పుడు అవసరం అని చెప్పి వేస్తున్నారు కంగనా రనౌత్ దమ్మెంటే చెప్పమంటారండి ఒక సిచ్యువేషన్ వస్తే స్క్రీన్ మీద చూడండి చూడండి ఒకసారి ఈ పోస్ట్ పెట్టమనండి చూద్దాం ఏ మీడియా ఛానల్ అయినా పెట్టమనండి చూద్దాం పోనీ కేసీఆర్ను విమర్శించే యూట్యూబ్ ఛానల్స్ కేసీఆర్ను విమర్శించే న్యూస్ పేపర్లు ఉన్నాయనుకోండి ఏమన్నా న్యూస్ పేపర్లు లేవు కానీ వాళ్ళని పెట్టమనండి ఈ పోస్ట్ అసలు అవన్నీ ఎందుకండి జయసుధ గారిని పెట్టమనండి అండి పోనీ రాధాకృష్ణ గారిని పెట్టమనండి అండి ఆంధ్రజతి ఆయన పర్సనల్ ట్విట్టర్లో కానీ ఆయన పర్సనల్ ఫేస్బుక్ అకౌంట్లో కానీ ఈ పెట్టమని చెప్పండి ఇది నిజమా కదా నిజం ఇది పెట్టమనండి గంగనారాయణ పెట్టిందండి ఈ పోస్ట్ దమ్ము కావాలి ఇలాంటి పోస్ట్ పెట్టాలి అని అంటే వీళ్ళు అవార్డులు ఎలా ఇస్తారో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంజీఆర్ గారికి అవార్డు ఇచ్చారండి ఒకటి నేషనల్ అవార్డు రెండు భారతరత్న ఎంజీఆర్ గారు మరణించాక ఇచ్చారు ఎంజీఆర్ గారు మరణించాక ఎందుకు ఇచ్చింది అని అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ తమిళనాడులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లోక్సభ ఎన్నికలలో మార్చే అవకాశం ఉంటుంది అని ఆ సమయంలో ఎంజీఆర్ గారికి ఆయన మరణించగానే భారతరత్న అవార్డు ప్రకటించారు అన్న విమర్శలు ఎన్నొచ్చాయో తెలుసా అంతకుముందు గుర్తురాని ఎంజీఆర్ గారు అప్పుడు గుర్తొచ్చారా అని చెప్పి చాలా వచ్చాయి తర్వాత ఎంజీఆర్ గారికి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టినటువంటి సినిమా ఉందండి ఏంటో తెలుసా రిక్షాకారన్ రిక్షాకారన్ సినిమా ఉంది తెలుగులోకి డబ్ చేసి మన యూట్యూబ్లో కూడా ఉంది మీరు చూడండి మీరు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే నా మాట మీద గౌరవం ఉంచి మీరు చూడండి ఎంజీఆర్ గారి సినిమా మంచి నటుడు అందులో సందేహం లేదు మొత్తం సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రండి యూట్యూబ్లో నేషనల్ అవార్డు పొందగలిగే నటన ఏమన్నా ఉందా అండి ఆ సినిమా లోపల ఎంజిఆర్ గారిది చెప్పండి అంతకంటే గొప్ప గొప్ప సినిమాలు ఎంజిఆర్ గారి చాలా ఉన్నాయి అప్పుడు రాలా ఎప్పుడు ఆ సినిమాకు నేషనల్ అవార్డు అవసరమండి బలవంతంగా నేషనల్ అవార్డు ఇచ్చారు ఆ సినిమాకి ఎందుకు ఇచ్చారు ఎలక్షన్స్ ఉన్నాయి ఓట్లు ఉన్నాయి చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దారుణాలు అవన్నీ మీరు చూడండి రిక్షా కార్ సినిమా తెలుగులో ఉంది యూట్యూబ్లో చూడండి ఎంజిఆర్ గారిది మొత్తం చూడండి నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకు అది నేషనల్ అవార్డు పొందగలిగే నటన ఉన్నటువంటి సినిమానా వచ్చి కామెంట్ సెక్షన్లో రాయండి నందమూరి తారక రామారావు గారివి ఎన్నెన్ని గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయో ఈ రిక్షాకారం సినిమాలో ఎంజీఆర్ గారిని తలదన్నే పాత్రలు ఉన్నాయి అక్కిన నాగేశ్వరరావు గారు ఉన్నాయి రాలేదు మరి నేషనల్ అవార్డు కాంగ్రెస్ పార్టీయే కదండి ఉన్నది మొత్తం నాగేశ్వరరావు గారు రామారావు గారు ఉన్నటువంటి టైం లోపల వాళ్ళు నటించినటువంటి టైం లోపల పీక్లో ఉన్న టైంలో ఈ జయసుధ గారండి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల ఒకటిలో తన మతం మార్చుకున్నారు సరే అది ఆమె పర్సనల్ విషయం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎక్కడిచ్చారండి ఈమెకు సీటు సికింద్రాబాద్లో నిలబడ్డానికి ఈమెకు అవకాశాన్ని ఇచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సికింద్రాబాద్లో ఎందుకు నిలబెట్టారండి ఈమెను సికింద్రాబాద్లో చర్చిలు ఉన్నాయి బ్రిటిష్ కాలం నుంచి కూడా కట్టబడినటువంటివి సికింద్రాబాద్లో క్రైస్తవుల ఓట్లు కన్సాలిడేట్ అవుతాయి అందుకని సికింద్రాబాద్లో ఈమె నిలబెట్టారు మరి రాధాకృష్ణ గారికి అర్థం కాలేదా రాధాకృష్ణ గారు అంటున్నారు ఇప్పుడు మీతో అవసరం ఉంది మీ వెనక కులం ఉందా బలం ఉందా అని చెప్పి డైలాగ్ చేశారు రాధాకృష్ణ గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూ చూడండి ఈమె వెనక కులము లేదు బలము లేదు మతం లేదు ఏమీ లేకుండానే ఈమెకు సికింద్రాబాద్ లో ఛాన్స్ ఇచ్చారా అని ప్రశ్న వేస్తున్నానండి వేరే దగ్గర ఎందుకు ఇలా సికింద్రాబాద్లో క్రైస్తవుల ఉన్నాయి అందుకని చెప్పి మీకు సికింద్రాబాద్లో ఇచ్చారు అది నిజం ఎన్ని మర్చిపోతారండి ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు కూర్చొని మెల్లిగా ఏంటంటే మాట్లాడుతున్నారు నిజంగా జయసుధా గారికి చెడ్డ ఇంటెన్షన్ ఉందని చెప్పి నేను అన్నాను కానీ రాధాకృష్ణ గారు మెల్లిగా అందులో నుంచి వేరే వేరే మీనింగ్స్ లాగి కేంద్ర ప్రభుత్వం మీద చాలా స్లోగా చాప కింద నీరులాగా విషం ఎక్కించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు జయసుధ గారు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోవాలి అని అది కరెక్టా అండి లోకల్లో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవాలి పద్మశ్రీ అవార్డులకు సంబంధించి ఇదిగో ఈమె జయసుదా ఈ ఈ పాత్రలలో నటించింది ఇన్ని సంవత్సరాల నుంచి నటిస్తోంది ఎన్ని ఉన్నాయి రాసి ఇక్కడ ప్రభుత్వాలు అప్రూవ్ చేసి సిఫారసు చేసి పంపిస్తే పద్మశ్రీ అవార్డ్స్ అప్పుడు వెళ్తాయి అప్పుడు వాళ్లకు వస్తాయి అలా అన్ని రాష్ట్రాల నుంచి వస్తాయి అనుకోండి అందులో చూస్తారు చూసి ఎస్ జయసుద గారు వర్త్ ఇస్తారు అదేం చేయలేదండి ప్రభుత్వాలు లోకల్ ప్రభుత్వాలను ఇక్కడ నిందించాల్సింది తిట్టాల్సింది అంతకంటే ఎక్కువ సమస్య మన తెలుగు వాళ్ళల్లో కూడా ఉందండి గొప్ప గొప్ప నటులు ఉన్నారు తెలుగులో ఎందుకు రాలేదు అని అంటే తెలుగు వాళ్ళు కూడా పెద్ద పట్టించుకున్న దాఖలాలు ఎక్కువగా ఉండవండి కులాలు వచ్చినప్పుడు మాత్రం చొక్కాలు చంపుకుంటారు కులాల హీరోలు వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారండి తెలుగువారు తెలుగువారు పట్టించుకోకపోతే శాస్త్రీయ సంగీతాన్ని తమిళనాడుకు వెళ్ళారు అక్కడ ఆయన ఎంత షైన్ అయ్యారండి తమిళనాడు నుంచి ఆయన విదేశీ పర్యటనలు చేశారు శాస్త్రీయ సంగీతమే వారు పాడింది బాలమురళీకృష్ణ గారు వారికి అవార్డులు అన్నీ కూడా తమిళనాడు ప్రభుత్వం సిఫారసు చేసి పంపించేది వారికి వచ్చేవి అలా ఎంతమంది అండి మనం ఒక పద్యం చదివితే వినలేని పరిస్థితుల్లో ఉన్నాం తెలుగు వాళ్ళం ఒక సాహిత్యానికి సంబంధించి పద్యాలతో కూడి ఒకటి చెప్పాను అనుకోండి వినలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇతిహాసం ఛానల్ ఒకసారి చూడండి నేను పద్యం చెప్పకుండా డైరెక్ట్ నేరేషన్ ఇచ్చాను అనుకోండి ఒక యుద్ధానికి సంబంధించి ఏదైనా ఇచ్చాను అనుకోండి చూస్తారు అదే పద్యంతో కూడుకొని ఉన్నటువంటిది సాహిత్యంతో కూడుకొని ఉన్నటువంటిది ఇచ్చామనుకోండి నేరేషను చాలా తక్కువ మంది చూస్తారు అంటే ఆ స్థితిలో ఉన్నారు దానికి కారణం కూడా మళ్ళా ఈ సినిమా వాళ్లే క్రమక్రమంగా పద్యాలతో కూడుకొని ఉన్నటువంటివి భక్తితో కూడుకున్నటువంటి సినిమాలు తగ్గించారు రామారావు గారు అన్నప్పుడు ఆ సినిమాలు వస్తూ ఉండేవి కదా నాగేశ్వరరావు గారు ఆ తర్వాత క్రమక్రమంగా చూడండి మొత్తం తగ్గించి పారేశారు పాపం తలా పిడికేడు అన్నట్టు ఈ నటీనటులు ఈ డైరెక్టర్లు హీరోలు వీళ్ళందరూ కారణం సో అంటే వీళ్ళ నుంచి ఏ రకంగా కూడా లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో సమాజానికి అందాల్సినటువంటిది అందలేదండి సాహిత్యానికి సంబంధించి ఉంటే అప్పుడు జనాలు కూడా కొంచెం ఆలోచించేవాళ్ళు చాలా తప్పులు ఉన్నాయన్నమాట ఇక్కడ అది విషయం